ఈరోజు ప్రధాన పత్రికల్లో ముఖ్యమంత్రి గారి అమెరికా పర్యటనలో భాగంగా చాలా పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్ న్యూస్, 1,000 కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అని. నిన్ననే వాల్ష్ కర్రా అనే ఒక బోగస్ సంస్థ విషయం మీద అవన్నీ కూడా డీటెయిల్స్ పెట్టి, అసలు 4-5 నెలల ముందే మొదలైన కంపెనీ సింగపూర్లో దాన్ని పెట్టుబడులు దానికి కేవలం 50 షేర్లను ఇట్లా పెట్టి ఓపెన్ చేసేసి ఇప్పుడు అట్లాంటి కంపెనీ 839 కోట్లు పెట్టడము, ఆ ఫ్రాడ్ కంపెనీ విషయం మీద ఇవాళటి వరకు కూడా 24 గంటలు గడిచిన నిన్న ఈ సమయానికి నిన్న ప్రశ్నిస్తే ఇప్పటి వరకు ఒక్క రెస్పాన్స్ కూడా ప్రభుత్వం నుంచి కానివ్వండి, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి రాలేదు. పదే పదే ఫ్రాడ్ కంపెనీలను గోధి ఇండియా అని, సోమ్ డిస్టిలరీస్ అని, మెయిన్ హార్ట్ అని, నిన్న వాల్ష్ కర్రా అని, బోగస్ కంపెనీలు ఫ్రాడ్ కంపెనీలనే అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒక కుటుంబ కంపెనీ కూడా వచ్చింది. ఉద్యమంలో కొట్లాడి ఎన్నికల్లో నిలబడి ఓట్లు తెచ్చుకొని, రికార్డు స్థాయిలో ఓట్లు తెచ్చుకొని హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఉద్యమంలో పాల్గొన్న కవిత గారిని కానివ్వండి, తీవ్రంగా కుటుంబ పాలన అని అటాక్ చేశారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా కనబడని, ఇప్పటి వరకు ఎలక్షన్స్లో కూడా పాల్గొనని, మరి పార్టీకి ఏమైనా పనిచేసిర్రో లేదో తెలియదు, కానీ ఒక దండుపాల్యం బ్యాచ్ కుటుంబ, అసలైన కుటుంబ పాలన, దోపిడీ పాలన ఎలా కనబడుతున్నది. ఒక బ్యాచ్ ఏమో ఆస్ట్రేలియాలో ఉన్నది, అనుముల కొండల్ రెడ్డి గారి బృందంలో. ఇప్పుడే వస్తుంటే హైదరాబాద్ నగరంలో మొత్తం గోడల మీద పోస్టర్లు కనబడ్డాయి. అరే ఎవరినే ఎవరో, ఇప్పుడే జూల నుంచి ఒక సింహం బయటకు వచ్చింది, సింహం పోస్టర్ వేసిరు, ఎవరినే అని చూస్తే తిరుపతి రెడ్డి గారి, అనుముల తిరుపతి రెడ్డి గారి బర్త్డే అంట మొత్తం హైదరాబాద్ గోడలంతా అనుముల తిరుపతి రెడ్డి గారికి అప్పచెప్పేసారు. వీళ్ళిద్దరు ఇట్లుంటే నేనేమన్నా వెనుకకు పోయినానా, నాకు కూడా ఏమన్నా చేయాలి కదా అన్న ముఖ్యమంత్రి అయిండు అని అమెరికాలో ఉన్న జగదీష్ అనుముల గారు, ఇది అమెరికా పర్యటనలో భాగంగా వారితో పాటు కనిపిస్తున్న ఇంకొక సోదరులు జగదీష్ రెడ్డి అనుముల గారు, నిన్న స్వచ్ఛ బయో ప్లాంట్ తోని MOU ఒప్పందాలు 1,000 కోట్లు అని ప్రకటించింది ముఖ్యమంత్రి గారి కార్యాలయం. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇందులో వారు చేసిన ట్వీట్లో, వారు చేసిన ప్రకటనలో, మీడియా ప్రకటనలో సునంగీత్కి చెందిన ఒక సైంటిస్ట్ పేరు ప్రవీణ్ పరిపాటి గారు, వారు ఇక్కడున్నారు. ఓకే, మరి ఇందులో స్వచ్ఛ బయో వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు అసలు వీళ్ళందరూ ఎవరు అని ఒక స్టడీ చేస్తే, అసలు స్వచ్ఛ బయో అనే సంస్థ దాని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూస్తే, ఇది కేంద్ర ప్రభుత్వం కంపెనీస్ యాక్ట్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ నుంచి తీసిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో 2 డైరెక్టర్స్ ఉన్నారు ఈ కంపెనీకి. డైరెక్టర్ నంబర్ వన్ వేదవల్లి శివానంద రెడ్డి, స్వచ్ఛ బయోకి సంబంధించిన ఫస్ట్ డైరెక్టర్ వేదవల్లి శివానంద రెడ్డి. రిజిస్ట్రేషన్ అడ్రస్ నవనిర్మాణ్ నగర్, రోడ్ నంబర్ 71, నవనిర్మాణ్ నగర్. ఎవరి వేదవల్లి శివానంద రెడ్డి గారు స్వచ్ఛ బయో 1,000 కోట్లేదో తీసుకొని వస్తారు అంటే, వారికి ఇంకొక కంపెనీ ఉన్నది ఉత్తరప్రదేశ్లో, మెజే బార్. డేట్ ఆఫ్ అప్లికేషన్ 24th August 2022. వేదవల్లి శివానంద రెడ్డి, ప్రొప్రైటర్ అడ్రస్ గోమ్టీ నగర్, లక్నౌ. ఒక బార్ నడిపించే ఒక డైరెక్టర్ గారు. ఇక 2వ డైరెక్టర్ అనుముల జగదీశ్వర్ రెడ్డి, సన్ ఆఫ్ నరసింహారెడ్డి అనుముల. అడ్రస్ 12 మెగ్నోలియా వే, షాడ్స్ ఫోర్డ్, ఫిలడెల్ఫియా.
ఇదే ఫిలడెల్ఫియాలో ఈ చిత్రం, ఇదే ఫిలడెల్ఫియా ఈ అడ్రస్. స్వచ్ఛ బయోకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒకళ్ళేమో ఒక బార్ నడిపించుకునే శివానంద్ రెడ్డి గారు, ఇంకొకటేమో స్వయాన రేవంత్ రెడ్డి గారి తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకొక సోదరులు వారి తమ్ముడు. ఈ అడ్రస్సు ఫిలడెల్ఫియాది. మరి ఈ చిత్రంలో ఎక్కడ కూడా స్వచ్ఛ బయోకి చెందిన మరి వీళ్ళిద్దరు కూడా కనబడతలేరు కదా. జగదీశ్వర్ రెడ్డి గారు లేరు, శివానంద్ రెడ్డి గారు కూడా ఇందులో కనబడతలేరు. అప్పుడు ఈ వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎంఓయు తీసుకున్న వ్యక్తి పేరు హర్ష పసునూరి. యుఎస్లో జగదీష్ రెడ్డి గారితో పాటు వ్యాపారంగా బేనామీగా కాగితాల్లో కనబడని ఈ హర్ష పసునూరి గారు జగదీశ్వర్ రెడ్డి గారి బేనామీ. కొన్ని నెలల క్రితమే రేవంత్ రెడ్డి గారు కూడా ఇగోండి సెల్ఫీ దిగే ఫోటో. ముఖ్యమంత్రి అయిన తర్వాత జనవరిలో అమెరికాకు పర్యటన వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది. సన్నిహితులుగా దిగిన ఇద్దరు పార్ట్నర్స్ అంటారా, బేనామీలు అంటారా, జగదీశ్వర్ రెడ్డి గారు, యనమల జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ హర్ష పసునూరి. జనవరిలో రేవంత్ రెడ్డి గారు వీరు కలుస్తారు, ఇట్లా ఫోటోలు దిగుతారు. వీళ్ళిద్దరికీ ఈ సంబంధం. అండ్ 15 రోజుల ముందే ఇగోండి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐ హియర్ బై సర్టిఫై దట్ స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 21st of July 2024. జనవరిలో ఈ మీటింగ్లు, ఏదో మళ్ళా రాష్ట్రాన్ని ఏం మోసం చేస్తున్నారంటే ఏదో కంపెనీని తీసుకొని వస్తున్నారు, అమెరికాకు పోయినాము ఏదో కంపెనీని తీసుకొని వస్తున్నాము అని. సొంత తమ్ముడు డైరెక్టర్గా ఉన్న కంపెనీలోనే మీరు ఇవాళ ఒప్పందం చేసి అందులో ఉన్న బేనామీతోని ఫోటో దిగి ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు, 1,000 కోట్లు తీసుకొని వస్తున్నామని. ఇది కాదా కుటుంబ పాలన, ఇది కాదా కుటుంబ దోపిడీ రేవంత్ రెడ్డి గారు.